ఒక ఫస్ట్ టైం నేను హారర్ కామెడీ టచ్ చేయడం ఇంతవరకు చేయలేదు. ఇది ఫస్ట్ సబ్జెక్ట్ విన్నప్పుడే డెఫినెట్గా బాగుంటుంది, ఒక కొత్తగా ఉంటుంది నాకు. అంటే రెగ్యులర్గా చాలా ఫిల్మ్స్, హారర్ మూవీస్ రావడం జరిగింది, మనం అందరం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా ఉండకూడదు, కొత్తగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని ఒక గమ్మత్తైన సీన్స్ అన్నీ ఉంటే బాగుంటుందని ఫస్ట్ నుంచి కూడా డిసైడ్ అయ్యి ఈ ఫిల్మ్ చేయడం జరిగింది. ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు, ఎందుకంటే గ్రాఫిక్స్ అన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్స్ తీసుకురావడం జరిగింది. దీనికి మెయిన్ విజయ్ అండ్ ప్రొడ్యూసర్స్ శ్రీమిత్ర చౌదరి, వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా తీయడం జరిగింది. ఇదేంటంటే యాక్చువల్ దెయ్యాలు మనుషులు ఇవన్నీ మామూలు జనరల్గా జరిగే సబ్జెక్ట్సే, బట్ దీంట్లో ఏంటంటే కొత్త రకంగా ఒక్కొక్క సీన్స్, అంటే సినిమా అంతా అదే కాదు, కొన్ని సీన్స్లో దెయ్యాలు మనుషులు చూసి భయపడడం, వాళ్ళు ఊరు బంగ్లా బయట ఎక్కడో ఉండటం, ఈ టైప్ ఆఫ్ గమ్మత్తైన సీన్స్ అన్నీ దీంట్లో ఉండటం. అలాగే సాంగ్స్ రీరికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ మొన్నే చూసాం సినిమా, ఇది 100% మా అందరికీ మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మంచి టైం చూసుకుని రిలీజ్ చేద్దామని. అలాగే ఇప్పుడు 23 ఫిబ్రవరి ఈ సినిమా రిలీజ్ చేయాలని మేము అనుకోవడం జరిగింది. సో మీరందరూ డెఫినెట్గా దీన్ని ఆదరిస్తారు, మాకు కాన్ఫిడెన్స్ ఉంది. చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అని దయ్యాల సినిమా లేకపోతే కామెడీ రకరకాలు ఉంటారు, కానీ ఈ సినిమా టోటల్గా అన్ని అండి బేసిక్ ఏంటంటే 90% కామెడీతో కూడుకున్న సినిమా. దయ్యాలతో మనుషులు కామెడీ అనేది మొత్తం కామెడియన్సే ఉన్నారు సినిమా మొత్తం కూడా. టోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప టోటల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కెమెడియన్ ఉన్నారు ఈ సినిమాలో. వాళ్ళతోటి వాళ్ళే అందులోనే ఆ కెమెడియన్సే కొంతమంది దయ్యాలు, కొంతమంది మనుషులు, వాళ్ళు వాళ్ళతో డిఫరెంట్గా ఈ కొత్త ఒక అయితే 2 అవర్స్ అయితే నవ్వుకుంటా మనం కంప్లీట్ నవ్వుకోవడం అండి థియేటర్లో కూర్చుంటే, అంత హాస్యం. ఒక అప్పుడప్పుడు కొద్దిగా మధ్య మధ్యలో నవ్వుకుంటా ఉన్నప్పుడు చిన్న షాక్ లాగా చిన్న భయంతో కొడుకున్న సీన్లు ఉంటాయి. అంతే తప్ప టోటల్గా ఇది కామెడీ సినిమా చాలా బాగా వచ్చింది. టోటల్గా ఇప్పుడు 23 జనవరి సారీ ఫిబ్రవరి 23 రిలీజ్కి రెడీ అయిపోయింది. అన్నీ అయిపోయి అందరూ మీ అందరూ మీడియా వాళ్ళు కానీ పబ్లిక్ అందరూ కూడా సినిమాని ఆదరిస్తారని ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కొత్తగా మీరు చెప్పేది ఏం లేదు, 120 ఫిల్మ్స్ చేశారు, ఎన్నో రకాల క్యారెక్టర్స్, యాక్షన్ ఫిలిమ్స్, కామెడీ, ఫ్యామిలీ, ఎన్నో రకాలు చేశారు. ఫస్ట్ టైం ఒక హర్రర్ కామెడీ ఈ జోనర్లో చేస్తూ మొదటిసారి. సో ఈ సబ్జెక్ట్ బాగుంది అన్న దీంతో ఆయన కాన్ఫిడెంట్తో చేశారు. తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని, ఇది ఫ్యామిలీస్ పిల్లలు కూడా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ మోషన్ పోస్టర్ లాంచ్ చిరంజీవి గారు, అన్నయ్య చిరంజీవి గారి చేతుల మీద జరుగుతాం, మోహన్ లాల్ గారు టీజర్ లాంచ్ చేస్తాం, వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఆడాలి, బాగుండాలని చెప్పి మీ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మీరు కూడా ఈ సినిమాని అందరిలో తీసుకెళ్లి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా 23 ఫిబ్రవరి వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. త్వరలో కూడా ప్రీ లాంచ్ రిలీజ్ ఫంక్షన్ కూడా చేస్తాం, అది త్వరలో ఆ డేట్ కూడా మీకు త్వరలో అనౌన్స్ చేస్తాను. సో తప్పకుండా మీరు అందరూ మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. యా అంటే ఇదేదో అంటే నాకు ఏంటంటే ఒక హారర్ అనేది కొత్త జోనర్ మెయిన్ ఇస్ అ క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఒక దాంట్లో సినిమాలో ఒక డైరెక్టర్ సినిమా తీయాలి, ఎలా తీయాలి, ఏం చేయాలి, సక్సెస్ కొట్టాలి, ఎలా సక్సెస్ కొట్టాలి అనే క్యారెక్టరైజేషన్లో భాగంగా ఈ సబ్జెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. నా కెరీర్లో ఫస్ట్ హారర్ ఫిలిం ఇంతవరకు చేయలే, అంటే 125 ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి, ఇప్పుడు హారర్ టచ్ చేయలేదు. నేను అనుకున్నాను అంటే అందరూ చేస్తారు, మనం కూడా చేసేస్తామా అని అనుకున్నాను, బట్ కథ బాగుండి బాగుండా అనుకుంటున్నాం. ఆడియన్స్ చెప్తారు ఎలా ఉందనేది. డెఫినెట్గా మాకైతే మంచి హోప్లో ఉన్నాం ఈ సినిమా ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యకాలంలో నా ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా నాకు రాలా, జనరల్గా అన్నీ కొంచెం సీరియస్ మూవీస్ వచ్చినాయి అవి వచ్చినాయి, కానీ ఫుల్ ఫ్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ రాలా, అది మా హోప్ కొత్తగా ఉంటుంది అనేది. ఆడియన్స్ చూస్తున్నారు మనం తీస్తున్నాం అంటే.